రండి, మన పిల్లల జీవితాల్లో అత్యుత్తమమైన ప్రారంభాన్ని ఇవ్వడానికి చేతులు కలుపుదాం. పిల్లలు ఈ వయసులో కొంచెం క్లిష్టమైన ఆటల్లో పడతారు. అంటే చిన్న చిన్న ఇల్లులు కట్టడం, రంగులు జతచేయటం లాంటివన్నమాట. ఇలాంటి ఆటలు ఆనందంతో పాటు పిల్లల ఆలోచన, విశ్లేషణని పెంచుతాయి. ఈ దశలో మీరు వాళ్లకి ఇచ్చే అవకాశాలు, అందించే సహకారం, ప్రోత్సాహం వారి ఎదుగుదలకి, వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో సహాయపడతాయి. ఈ వయసులో చిన్నపిల్లలు ఎవరి సహాయం లేకుండా ఆహారం తినడానికి ఇష్టపడతారు. చిన్నగా తరిగిన పళ్ళ ముక్కలు, నెయ్యితో రొట్టె వంటివి చేస్తే వాళ్లకి సొంతంగా తినడానికి వీలుగా ఉంటుంది. తినేటప్పుడు నేలమీద ఒలకపోయడం, బట్టలమీద పాడేసుకోవడం పిల్లలకు మామూలే. పిల్లలు పద్ధతిగా తినడాన్ని మెల్లమెల్లగా నేర్చుకుంటారు. ఇలా తినడం వస్తువులను కింద పడేయకుండా పట్టుకునేలా చెయ్యడమే కాక, ఇలాంటి మరెన్నో నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని పిల్లలకు ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే ఇది పిల్లల కంటిచూపును మెరుగుపరుస్తుంది. పిల్లల భోజనంలో ఆకుకూరలు, క్యారెట్, మాంసము, కాలేయము, గుడ్లు ఇవ్వాలి. మీ పిల్లలకు మామిడి పండు, బొప్పాయి పండు ముక్కలను పాలతో పాటు అల్పాహారంగా ఇవ్వచ్చు. ఈ వయసులో మీ పిల్లలకు చేతిలో వస్తువులను కింద పడకుండా పట్టుకోగలరు కాబట్టి, మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ పిల్లలు సృజనాత్మకతతో రాసేలా ప్రోత్సహించండి. ఉదాహరణకు, మీరు మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు ఆ మట్టిలో గీతలు గీయమని వాళ్లకు చెప్పండి. వాళ్లు ఎదుగుతున్న కొద్దీ ఈ మామూలు గీతలు రాతలుగా మారి వాళ్లకు అక్షరాలు రాయడం కూడా వస్తుంది. కేవలం రాయడం నేర్చుకోవడమే కాకుండా మొక్కలు, వాటి పెంపకం గురించి కూడా మీ పిల్లలు తెలుసుకుంటారు. పిల్లలు మీ మాటలు వినేందుకు, మీ నుంచి నేర్చుకునేందుకు ఇష్టపడతారు. అందుకే పిల్లలకు చిన్న చిన్న కథలు చెప్పడం, వాళ్లతో కలిసి పాటలు, పద్యాలు పాడటం, కథలను పాటల రూపంలో పాడటం, మీ పిల్లలను కథల్లో ఉండే ఏదైనా పాత్రగా మార్చి చెప్పడం చేయవచ్చు. ఇలా చేయటం వలన మీ పిల్లలు వినేలా, భాష నేర్చుకునేలా, మాట్లాడేలా సహాయపడుతుంది. పిల్లలు చేతులు కాళ్ళు కదిలిస్తూ ఉంటే మీరు కూడా వాళ్లతో పాటు డాన్స్ చెయ్యండి. ఇలా చెయ్యటం వలన వారి చేతులు, కాళ్ల కండరాలు అభివృద్ధి చెందుతాయి. మీ పిల్లలు వారి ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకోవడాన్ని ఇష్టపడతారు. ఈ వయసులో వారు తమను అద్దంలో చూసి గుర్తుపట్టి వారు చుట్టుపక్కల వారికన్నా భిన్నంగా ఉన్నామన్న విషయాన్ని గ్రహిస్తారు. అలాగే వారికి చిత్రాలు చూపిస్తూ వాటి పేర్లు చెప్పమని అడగండి. ఇలా చేసినప్పుడు వారు అందరికంటే విభిన్నంగా ఉన్న వ్యక్తులని, తమకు సొంతంగా పేరు, గుర్తింపు ఉన్నాయని అర్థం చేసుకుంటారు. పిల్లలు ఇతర పిల్లలతో ఆడుతూ, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఇక మీ పిల్లలు ఈ వయసులో బంతిని విసరగలరు కాబట్టి, బంతాట ఆడించటం వల్ల వాళ్ల వేళ్లు చక్కగా కదులుతాయి. ఇతర పిల్లలతో మాట్లాడుతూ, అనుకరిస్తూ ఉన్నప్పుడు కొత్త మాటలు కూడా నేర్చుకుంటారు. ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఉంటే స్నేహం చేయటం తెలుసుకుంటారు. అయితే పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వారికి క్షేమంగా, సౌకర్యంగా ఉన్న భావన కల్పించటానికి వారు ఆడుతున్నప్పుడు వారి దగ్గరే ఉండడానికి ప్రయత్నించండి. సాధారణమైన రంగులను పిల్లలకు పరిచయం చేయటానికి ఇదే తగిన వయసు. ఇంట్లో ఉన్న వస్తువుల్లో ఒకే రంగులో ఉండేవి జతపరచడం లాంటి ఇంట్లో పనులు చేయించవచ్చును. Thank you.
మీ పిల్లలతోనే ఉంటూ వాళ్ళకి సహాయపడుతూ వారిని మాట్లాడేలా ఆడుకునేలా ప్రోత్సహించండి. పిల్లలకు కొత్త కొత్త ఆటలు పాటలు నేర్పిస్తూ వారి బాల్యాన్ని అందంగా ఆనందమయంగా గడపనీయండి.